చాలామంది అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, హాల్ టికెట్స్పై ప్రిన్సిపల్ సైన్ ఉండాలా ఉండదా అని. సో నేను మీకు అది క్లారిఫై చేసే ముందు మనకు ఒక ఆర్టికల్ వచ్చిందన్నమాట న్యూస్ పేపర్లో, ఆర్టికల్ చూడండి. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు శేషగిరి బాబు గారు తెలిపారని చెప్పడం అయితే జరిగిందనమాట. సో అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు ఇప్పటికే హ్యూమన్ అండ్ ఎథిక్స్ పరీక్షలు రాసిన హాల్ టికెట్ నెంబర్ కానీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకొచ్చి ఆయన వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారైతే చెప్పడం అయితే జరిగింది. ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే అది ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుని వెళ్ళాలని, సరి చేయించుకోవాలని సూచించారు. అలాగే హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం ఉండాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారైతే చెప్పడం అయితే జరిగింది. సో హాల్ టికెట్స్ మీద ప్రిన్సిపల్ సైన్ అవసరం లేదని డైరెక్టర్గా కమిషనరే చెప్పడం అయితే జరిగింది. ఇది ఒక ఆర్టికల్, ప్రజాశక్తి అనే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అన్నమాట. సో మీకు ప్రిన్సిపల్ సైన్ అనేది హాల్ టికెట్ మీద కంపల్సరీగా ఉన్న అవసరం లేదు. ప్రిన్సిపల్ సైన్ లేకపోయినా కూడా మీకు కాలేజెస్లోకి అలౌ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా గమనించండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.